అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా టెస్టులు నిర్వహించాలని డిసైడ్ అయింది సర్కార్. ఎమ్మెల్యేలు మంత్రులు వారి సిబ్బంది మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేయనుంది. ఎమ్మెల్యేలు బయట చేయించుకున్నప్పటికీ నెగటివ్ రిపోర్ట్ చూపిస్తేనే అనుమతి ఇవ్వనున్నారు. లాబీలు మంత్రుల ఛాంబర్లోకి మీడియా ప్రతినిధులకు అనుమతి లేదు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా టెస్టులు నిర్వహించాలని డిసైడ్ అయింది సర్కార్. ఎమ్మెల్యేలు మంత్రులు వారి సిబ్బంది మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేయనుంది. ఎమ్మెల్యేలు బయట చేయించుకున్నప్పటికీ నెగటివ్ రిపోర్ట్ చూపిస్తేనే అనుమతి ఇవ్వనున్నారు. లాబీలు మంత్రుల ఛాంబర్లోకి మీడియా ప్రతినిధులకు అనుమతి లేదు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చివరికి అందిస్తారు శివ. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కదా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు మార్చి లో జరిగినాయి, అప్పుడే కరోనా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. తెలంగాణలో ఒక్క కేసు నమోదైంది అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు. తర్వాత అర్ధాంతరంగానే ఆ సమావేశాలు కరోనా కారణంగానే ఆ సమావేశాలు ముగిశాయి. మళ్ళీ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు కరోనా విజృంభించింది, రాష్ట్రంలో రోజుకు 2000 పాజిటివ్ కేసులు వస్తున్నాయి, తర్వాత 10-12 మంది డెత్స్ చనిపోతున్నారు. రికవరీ రేట్ ఎక్కువగా ఉన్నా కూడా కరోనా పాజిటివ్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. జిల్లాల్లో పల్లెటూరులో కూడా వస్తుంది. తర్వాత ఎమ్మెల్యేలు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా మంది కరోనాకు ఎఫెక్ట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రులు, సీఎం, తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళ పిఏలు, పిఆర్ఓలు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది, గన్మెన్లు, ఇట్లా చాలా మంది వస్తారు. దీంతో పాటు మీడియా సిబ్బంది కూడా చాలా మంది ఉంటారు. రిపోర్టర్లు ఒక్కొక్క ఛానల్ నుంచి, ఒక్కొక్క పేపర్ నుంచి దాదాపు 4-5 రిపోర్టర్లు ఉంటారు. ఒక 7-8 కెమెరామెన్లు, టెక్నికల్ స్టాఫ్ ఉంటుంది. అంటే దాదాపు 100 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. కాబట్టి కరోనా నేపథ్యంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అమలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్న మీడియా పాయింట్ ఇది. ఈ మీడియా పాయింట్లో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంలో అసెంబ్లీ సమావేశాల ముందు లేదంటే తర్వాత మధ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యూను పంచుతూ ఉంటారు. మీడియాకు, మీడియా ద్వారా ప్రజలకు చేరవలసిన సమాచారాన్ని ఇక్కడ నుంచి చేరవేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సమావేశాల్లో అసలు మీడియా పాయింటే ఉండదు. ప్రస్తుతం మనం ఉండి మాట్లాడుతున్న ఈ పాయింట్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉండబోతుంది. ఇక్కడ ఎలాంటి కెమెరా కానీ లేదంటే మీడియా కెమెరామెన్స్ కానీ లేదంటే మీడియా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి అనుమతి లేదు. ఈ మీడియా పాయింట్ మొత్తానికి మొత్తం ఎత్తేస్తున్నారు. ఇంకా కేవలం రిపోర్టర్లు ఎక్కడ దాకా రావాలి అనే దానిపైన అయితే ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న లాంగ్ ప్లేస్ లో మనకు గ్యాలరీ కనిపిస్తుంది. ఆ గ్యాలరీ మాత్రమే మీడియా గ్యాలరీ. అక్కడికి ఛానల్ నుంచి ఒక్కరు లేదంటే పేపర్ నుంచి ఒకరికి మాత్రమే అనుమతి ఇచ్చే విధంగా రూల్స్ రూపొందించారు. ప్రధానంగా అక్కడ 30 సీట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి 30కి మించి రిపోర్టర్లు పైకి వెళ్తే అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి 30 మందికి మాత్రమే అక్కడికి అనుమతి. ఎప్పుడైనా మీడియా వాళ్ళు లోపలికి గ్యాలరీ వరకు వెళ్తారు, అవసరమైతే మంత్రి ఫేషియల్కి వెళ్తారు. కానీ ఈసారి మంత్రి ఫేషియల్కి కానీ మీడియాకి కానీ రిపోర్టర్లకు అనుమతి లేదు. కేవలం మనం చూస్తున్న గ్యాలరీ వరకు మాత్రమే అనుమతి. అసలు ఎల్పీ ఆఫీసులు ఉంటే ఎల్పీ ఆఫీసులకు అనుమతి ఉందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ విషయంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇప్పటికే చర్చించారు, ఫైనల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు లోపల ఒక్కొక్క ఎమ్మెల్యేకి మధ్య 6 ఫీట్ల దూరం ఉండాలి. చైర్స్ ఆ విధంగా రూపొందించారు. పాత చైర్లే కానీ చైర్లు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవద్దు మార్క్ చేస్తున్నట్లుగా అసెంబ్లీ సెక్రటరీ చెప్తున్నారు. 6 ఫీట్ల ఎడం మధ్యలో గ్యాప్ ఉండేటట్లు ఏర్పాటు చేస్తున్నారు. దానికి అనుగుణంగా దాదాపు 40 ఎక్స్ట్రా సీట్లు కూడా అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా కౌన్సిల్లో చూస్తే కౌన్సిల్లో 8 సీట్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. 6 ఫీట్ల దూరం ఉండాలి కాబట్టి ఎక్కువ సీట్లు అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఇక్కడ 40 సీట్లు, అక్కడ 8 సీట్లు అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నంకి వెళ్ళే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వారి సిబ్బంది ఎవరైనా సరే పిఆర్ఓలు, పిఏలు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు, తర్వాత మీడియా వాళ్ళు, ఇక్కడికి వచ్చే వాళ్ళు మీడియా వాళ్ళకు కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచే యాంటీబాడీ టెస్టులు చేయబోతున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి టెస్టులు చేయబోతున్నారు. యాంటీబాడీ టెస్టులు ఎమ్మెల్యేలు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఇక్కడ కాదు బయట టెస్ట్ చేయించుకున్నా సరే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే వరకు మధ్యలో ఏ సమయంలో అయినా సరే అప్పుడు టెస్ట్ చేసినట్టుగా ఒక రిపోర్టు తీసుకొని రావాల్సి ఉంటుంది. నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అసెంబ్లీలోకి అనుమతి. పాజిటివ్ రిపోర్ట్లు ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు రావద్దు. ఒకవేళ ఎమ్మెల్యేలు బయట చేయించుకుని వెళ్ళమనుంటే ఆ రోజు సమావేశాలు ప్రారంభమయ్యే రోజు 7వ తేదీ రోజు గంట ముందు ఇక్కడ టెస్టులు చేస్తారు. వచ్చే వాళ్ళకి వచ్చినట్టుగా టెస్టులు చేసి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతనే నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే ఎమ్మెల్యేలనైనా మంత్రులనైనా మిగతా వాళ్ళని కూడా లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. అక్కడ కౌన్సిల్లో కూడా సేమ్ రూల్ పెట్టారు. ఎమ్మెల్సీలు ఖచ్చితంగా బయట టెస్టులు చేయించుకున్నా సరే
నెగటివ్ రిపోర్ట్ రావాలి. టెస్టులు చేయించుకున్న వాళ్ళకు అక్కడ కూడా గంట ముందు టెస్టులు చేస్తారు. నెగటివ్ రిపోర్ట్ ఉంటే వాళ్ళని కూడా లోపలికి పంపిస్తారు. మొత్తానికైతే చాలా చేంజ్ కనిపిస్తుంది రిహాన. మనకు అసెంబ్లీ సమావేశాలు అంటేనే చాలా హడావిడి, అధికారుల హడావిడి ఉంటుంది. ఏ శాఖకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నా, ఏ శాఖకు సంబంధించిన అంశాలపైన చర్చ ఉన్నా ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అధికారులందరూ కూడా అసెంబ్లీకి వస్తారు. వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి వాళ్ళం కూడా చాలా తక్కువ మంది వచ్చే విధంగా ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే సమావేశమైంది. స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, తర్వాత లెజిస్లేషన్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డితో పాటు ఉన్నత అధికారులు, సిఎస్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో ఎట్లా ఫాలో కావాలి, ఎలాంటి రూల్స్ అమలు చేయాలి, ఈ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ విషయంలో కానీ, మాస్క్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా మాస్క్తో ఉంటేనే అసెంబ్లీ గేట్ దగ్గర నుంచి లోపలికి పంపిస్తారు, ఒకవేళ మాస్క్ లేకపోతే గేట్ దగ్గరనే స్టాప్ చేసే విధంగా రూపొందించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వివిధ జిల్లాల నుంచి చాలా మంది పోలీసులు వస్తూ ఉంటారు. వేరే వేరే జిల్లాలు, ఆదిలాబాద్ లో పనిచేసే వాళ్ళు, ఇక్కడ మామనాడు జిల్లాలో పనిచేసే వాళ్ళు, ఖమ్మం జిల్లాలో పనిచేసే వాళ్ళు, ఇట్లా చాలా మంది పోలీసులు, ఉన్నతాధికారులు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి అట్లా వచ్చే వాళ్ళని కూడా చాలా తక్కువ మంది పోలీస్ సిబ్బందితో సమావేశాలు నడిపించే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు రెహనా. ఇంకా సాయంత్రం వరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. కంప్లీట్ గా ఎమ్మెల్యేలకు, మంత్రులకి రెస్ట్రిక్షన్స్ కాదు, మీడియాకి అయితే చాలా ఆంక్షలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్లకు అసలు లోపలికి అనుమతి లేదు. బయట 100 మీటర్ల అవతల కెమెరామెన్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. బయట గన్ పార్క్ ఉంటుంది కాబట్టి బయట గన్ పార్క్ లో కెమెరామెన్లు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కౌన్సిల్ లో కూడా సేమ్, కౌన్సిల్ లో కూడా మీడియా వాళ్ళు కేవలం గ్యాలరీకి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అక్కడ కూడా కెమెరామెన్లకు అనుమతి లేదు. పిఏలు, పిఆర్ఓలు అయితే ఖచ్చితంగా ఒక పిఏ, ఒక పిఆర్ఓ మాత్రమే మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు మినిస్టర్లు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితే కేవలం ఒక పిఏ మాత్రమే మెంబర్ తీసుకొచ్చుకునే విధంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మొత్తంగా కరోనా టైంలో, కరోనా నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా అయితే చాలా రిస్ట్రిక్షన్స్, చాలా రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెహనా, ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.